ఆధ్యాత్మికతకు సంబంధించిన దానిని చదువు అది జవాబు అంటే అందులో ఉన్న ఆధ్యాత్మికతని అర్థం చేసుకుంటూ చదువు అది మనసుతో చదువు అర్థం చేసుకుంటూ చదువు అందులో చాలా ఆధ్యాత్మికత ఉంటుంది దాన్ని అర్థం చేసుకుంటూ చదువు ఆధ్యాత్మికత మనకు అర్థం కావాలంటే చదవాల్సింది కళ్ళతోనా మనసుతోనా మనసుతో మాత్రమే దానికి సత్సంగాలు జోడి అయి తీరవలసిందే లేకపోతే అందులో ఉన్న అవగాహనని దాంట్లో ఉన్న యథార్థమైన అర్థాన్ని అర్థం చేసుకున్న పరిణతి మన గృహస్థులకి ఉండదు అనేది నా అనుభవం లేదు దానికన్నా భిన్నంగా ఎవరిదైనా ఉంటే నేను కాదనేది కూడా లేదు నా అనుభవమే చెప్పాను నేను అదేవిధంగా 27వ అధ్యాయంలో శ్యామకి విష్ణు సహస్రనామ గ్రంథాన్ని ఇప్పించాడు బాబా రామదాసుతో అది పెద్ద ఒక లీలది సరే మొత్తాన్ని గ్రంథాన్ని ఇచ్చారు ఆయనకి శ్యామ ఏమంటాడు నాకు అసలు సంస్కృతమే రాదు నాకు ఎందుకు బాబా అంటారు ఆయన లేదు శ్యామ ఈ గ్రంథంలో చాలా గుణం ఉంది వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి చదువు రోజుకి ఒకటో అరో నేర్చుకో అంటే ఒక గ్రంథాన్ని ఎలా చదవాలో కూడా సచ్చరిత్రలో చెప్పబడి ఉంది అందుకే అంటున్నా సచ్చరిత్రలో స్పృశించని అంశమే లేదు ఏ వేదాల్లో ఏ గ్రంథం ఏ విషయం ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు భగవద్గీతలో ఉన్న విషయాన్ని ఇక్కడ మనకు బాబా గారు అంటే ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి అంశం పెద్ద పెద్ద పండితులకు మాత్రమే తెలిసినటువంటిది వాళ్ళ ద్వారా మనం వినవలసినటువంటి నేపథ్యంలో ఉండింది దాన్ని అతి సులువుగా మనలాంటి సామాన్య గృహస్థులు కూడా అర్థం చేసుకోవడానికి అనువుగా సచ్చరిత్రలో మనకి ఇచ్చేశారు బాబా అందుకని సచ్చరిత్రలో స్పృశించిన అంశం లేదు ఈ గ్రంథాన్ని ఎలా చదవాలి విష్ణు సహస్రనామ గ్రంథాన్ని రోజుకి ఒకటో ఆరో నేర్చుకో నేర్చుకో చదవలేదు అంటే ఆ నామం చదువుతున్నప్పుడు ఆ నామం ఎందుకు వచ్చింది విష్ణువుకి అన్నదాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి నువ్వు అందుకే రోజుకి ఒకటో ఆరో అన్నాడు ఆయన విష్ణు సహస్రనామాలు 1000 నామాలు బాబాగారి మాట ప్రకారం కూడా శ్యామగారు చదువుకుంటే ఆయనకి ఎన్ని రోజులు పట్టాలి చదవాలంటే రోజుకి ఒక నామం నేర్చుకుంటే 1000 రోజులు రోజుకి అర్ధనామంగానే అయితే 2000 రోజులు చదవాలి అంటే ఇంచుమించు 6 సంవత్సరాలు చదవాలి అది అధ్యయనం అంటే కాబట్టి గ్రంథాన్ని అధ్యయనం చేయడం బాబాగారికి ఇష్టం అది పారాయణలో ఉన్నటువంటి అర్థం కారణం ఏంటంటే ఆ పారాయణ అధ్యయనం చేసుకుంటూ మనం చదివే కొద్దీ తప్పనిసరిగా మానసికంగా మార్పు వచ్చి తీరవలసిందే ఎలాగైతే ఒక చెత్త కుప్పలో తగలబెట్టాలి అని అంటే ఒక నిప్పుకల్లి కానీ వేస్తే అది ఎలాగైతే ఆ చెత్త అంతా దహించబడుతుందో అలాగే మన మనసులో ఎన్నెన్నో ఇందాక మనం చెప్పుకున్నాం ఎందుకు చంచలత్వానికి కారణం ఏంటి రాగద్వేషాలు సంకల్పాలు వికల్పాలు అరిషడ్ వర్గాలు ఇవన్నీ ఉన్నాయి ఇటువంటి చెత్త కుప్పలో ఒక మంచి మాట బాబాగారు చక్కటి మాట ఒక మంచి బోధ కానీ పడిందే అదిగో క్రమక్రమంగా అది మనసులో ఉండే ఈ చెత్తనంతా దహించుకుంటూ వస్తుంది అది తప్పనిసరి ఇన్ఎవిటబుల్ అది ఫలితం ఒక సద్గ్రంథాన్ని పారాయణ చేస్తే కలిగే ఫలితం ఏంటనంటే మనసులో ఉండే మాలిన్యం తొలగిపోవడమే మనసులో ఉండే మాలిన్యం తొలగిపోతే కదా శరీరం నేను గాను నేను ఆత్మని తెలుసుకోగలిగేది ఎవరైనా కూడా సద్గ్రంథం ఉద్దేశం అయితే అది కాబట్టి అలా గ్రంథాన్ని చదువు అని 27వ అధ్యాయంలో చెప్పారు 31వ అధ్యాయంలో విజయానందని ఆయన వాళ్ళ అమ్మగారికి బాగాలేదని ఆయన పర్మిషన్ అడుగుతారు బాబాగారిని నేను వెళ్ళిపోతాను బాబా పర్మిషన్ ఇవ్వండి ఆయన ఈయన మెడ్రాస్కి వెళ్ళే లోపల ఈయనే చనిపోతాడని తెలిసినటువంటి సర్వజ్ఞులు కాబట్టి లేదు ఇక్కడే ఉండి ముమ్మారు భాగవతాన్ని పారాయణ చేయి అన్నారు ఆ భాగవతాన్ని పారాయణ చేయమంటూ కూడా ఎలా చదవాలో చెప్పడం జరిగింది మనసులో ఏ కోరిక లేకుండా నిష్కామంగా శ్రవణం చేయమన్నాడు మనసులో ఎటువంటి కోరిక లేకుండా శ్రవణం నిష్కామంగా చేయి శుచిర్భూతుడు పోయి ఈ గ్రంథాన్ని పఠించు శుచిర్భూతుడు పోయి అని అంటే మనసులో ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు అదేవిధంగా నిష్కామంగా గ్రంథాన్ని చదువు కాబట్టి ఏ గ్రంథాన్ని మనం చదవబోయినా దానికి కోరికని జత చేస్తూ ఉంటాం ఇది జనరల్గా మనకున్న టెండెన్సీ స్వభావం అది చెప్పలేదు బాబా కోరిక తీర్చడం అనేది బాబాగారికి ఇప్పుడు మా బావగారి మనవడికి చాక్లెట్ ఇస్తాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అంత సులువుగా ఇస్తాడు మనకైనా మనం ఆయన బిడ్డ అదే బిడ్డ అయితే అడగాల్సిన పని లేదు మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకే ఎవరికి ఇస్తాడు బావగారు అంతే పాప వాళ్ళ ఇద్దరికే అంతే అడగాల్సిన పని లేదు ఇంకా వాళ్ళ హక్కు అది అలా
మనం కూడా గురువు దగ్గర ఎలా ఉండాలా, ఆయన బిడ్డగా ఉండాలంటే ఆయన దగ్గర ఉన్నది మొత్తం మనమే, మందే అదో నా దగ్గర ఉన్నదంతా మీదే అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన బిడ్డ మనం కావాలి, అది మీ బాబు సొమ్ములాగా అన్నాడు అక్కడ ఒకటో అధ్యాయంలో. ఆయన మనం బాబు చేసుకోవాలి, ఆయన మన బాబు కావాలంటే మనం ఆయన బిడ్డలం కావాలి. ఆయన బిడ్డలం కావాలంటే మనం మరి కోరి కోరన్నా కోరబలేదా, ఏది కరెక్టు? కోరక్కర్లేదు, కోరక్కర్లేదని ఆయన ఏం వదిలిపెట్టడం మనల్ని, ఏం మనం అడిగితేనైనా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది, మనం అడిగితేనైనా సచ్చరిత్ర ఇచ్చింది, ఏది కోరక్కర్లేదు. ఆయన స్కూల్లో అడ్మిట్ అయి ఉంటే చాలు, ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో మనకన్నా ముందుగా ఎన్నో రెట్ల ముందు ఆయన దాన్ని ప్రణాళిక సిద్ధం చేస్తారు. అందుకు ఆయన సమర్థులయ్యారు, అషమాష కాదు బాబా గారి దగ్గర. కాబట్టి ఆయన దగ్గర మనం బిడ్డలంగా ఉందాం, ఆయన దగ్గర ఉండదంతా మందే. కాబట్టి ఆ కోరికలు మనం తొలగించాలనే ఉద్దేశంతోనే బాబా గారు ఇన్ని రకాలుగా కోరిక కోరకుండా ఆరాధించను అన్న 25వ అధ్యాయం దామోదరత కూడా ఏ మాట చెప్తారు ఆయన, నిష్కామంగా ఏ కోరిక కోరకుండా నన్ను ఆరాధించండి, మీరు కృతకృతులై శుభాలను పొందుతారు, శుభం కలుగుతుంది, మీరు కృతకృతులు అవుతారు, మీరు దేని కోసం అయితే నా దగ్గరికి వచ్చారో అవన్నీ నెరవేర్చబడతాయి. ఎప్పుడు? నిష్కామంగా నన్ను ఆరాధించండి. ఎలా ఆరాధించాలి? సచ్చరిత్ర ఇచ్చేశారు మనకు, ఎన్నెన్నో బలహీనతలు ఉన్నాయి ఉంటాయి. బాబాగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ నేను వచ్చింది 2008లో బాబాగారి వద్దకు. ఈ 13 ఏళ్లలో మారింది ఘోరంత, మారవలసి ఉంది శ్రీశైలం కొండంత, పర్వాలేదు మారింది కొద్దిగా ఉంది కదా, నేను కొండను చూడబల్ల. కొంత మార్చారు బాబాగారు, రైట్, ఇంకొద్దిగా ఆయన్ని పట్టుకుందాం. కొండైనా చిన్నగా కరగాల్సిందే, ఆయన దగ్గరే మనం కూర్చుంటే. కాబట్టి సచ్చరిత్ర బాబాగారితో సంగత్యం మన శరీర అభిమానాన్ని తొలగిస్తుంది, మనసులో ఉండే కోరికలను తొలగిస్తుంది. మెల్లమెల్లగా బాబాగారు ఎలా నడిపితే అలా నడవడంలో మనం సంతృప్తిగా ఉండగలుగుతాం. ఆయన తెలియకుండా ఏది జరగలేదు కదా, వారు తెలియకుండా ఏది జరగదు కదా, మరి ఏది జరిగినా ఆయన తెలిసే జరుగుతుంది. ఆయన మనం ఆయన బిడ్డలు, ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు మంచి చేస్తారు కదా, అంతే. ఆయన గురువు, తల్లి, తండ్రి సర్వం ఆయనే. కాబట్టి మనం ఏం చేయాలి? మన భారాన్ని ఆయన కప్పచెప్పి నిశ్చింతగా సంతృప్తిగా ఉండొచ్చు. ఇక్కడ మన భారం అంటే మన 60 కేజీల మన 70 కేజీల కాదు, మన కుటుంబం అంతే కదా, అందరం గృహస్థలం. మన కుటుంబ భారాన్ని అంతా ఆయన కప్పచెప్పేసాం. ఆయన మోస్తారన్నారు, మోస్తున్నారు, మోస్తూనే ఉంటారు సృష్టి ఉన్నంత వరకు అన్న విశ్వాసంతో మన వారిని ఆశ్రయిస్తాం. తర్వాత బాబాగారి జవాబు ఉంది, ఈయన ప్రశ్న ఎంత బాగుంది. ఇప్పుడు ఆ ప్రశ్న మీదనే మనం ఇంతసేపు సత్సంగం చేసుకున్నావా లేదా, జోగారి ప్రశ్న, అది పరిప్రశ్న. ఈ పరిప్రశ్న జవాబు ఒకరోజు కావాలి, ఫుల్ డే ఇస్తే నాకు బాబాగారు 10 to 5 అంటే నేను హ్యాపీగా ఆ కండిషన్స్ అన్నీ బాబాగారి ఆయన స్ఫురింపు చేసినంత మేరకు చెప్పుకోవచ్చు. జవాబు ఏం చెప్పారంటే, బాబాగారు నీ దుష్కర్మాలు నశించిపోయి పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూసినప్పుడు నువ్వు భాగ్యశాలు అని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగిపోయి నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాశా బంధాలు విడిపోయినప్పుడు నువ్వు భాగ్యశాలు అని అంగీకరిస్తాను. 140, 141 ఓవి చెప్పాను. ఇప్పుడు 142 ఓవి ఏంటంటే, విషయ సుఖాలలో ఆసక్తిని పూర్తిగా త్యజించి నేను నీవు అన్న భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకుంటే నువ్వు భాగ్యశాలు అని అంగీకరిస్తాను. 11 కండిషన్స్ చెప్పాడు బాబాగారు ఇక్కడ, 11 కండిషన్స్. ఒకటి, నీ దుష్కర్మం నశించిపోవాలి, 1, 2, 3 పుణ్యం పాపం బూడిదైపోవాలి, భుజానికి జోలిని చూసుకోవాలి, ఎన్నేనండి 4, అది మొదటి ఓవిలో 140వ ఓవిలో. 141వ ఓవిలో నీ ఉపాధి తొలగిపోవాలి, నువ్వు భగవద్భక్తిలో మునిగిపోవాలి, నీ ఆశాపాశ బంధాలు విడిపోవాలి. 3, 4, 3 ఏంటండి 7. ఇక 142వ ఓవిలో విషయ సుఖాలలో ఆసక్తిని పూర్తిగా త్యజించి నేను నీవు అన్న భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకో. 4 అయినాయి, మొత్తం ఎన్ని? 11.
బాబాగారు ఏమన్నారు, ఒక్క అడుగు నువ్వు నా వైపు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను. అంటే ఏం దూరం ఎంత ఉన్నట్టు మనకి ఆయనకి మధ్యలో 1+10 11 ఫీట్ ఆ 11 ఇవి కాబట్టి ఆ మూడు ఓవిల్లో ఆయనకి మనకు అడ్డంకులు ఏంటి తెలియజేశాడు. ఇవన్నీ తొలగించుకుంటే మనం ఆయనలో ఐక్యం కావడమే, ఇక మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఆయన చరణ రజనిగానో చరణ ధూళిగానో ఉండేందుకు మనం సంతరించుకోవాల్సిన నియమాలు ఇవి. మళ్ళీ ఒకసారి సత్సంగం కలుసుకున్నప్పుడు అసలు ఈ 11 ఏందనేది మనం ఒకసారి దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.